నెక్స్ట్ పర్యాటక కార్యాలయం బుగ్గి కార్పొరేషన్ ఆఫీసులో అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఇందాకే గాదైన సార్ చెప్పిండు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు అగ్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఇంకా ఇటువంటి అగ్ని ప్రమాదాలు మనం చూడాలి రెండు మూడు రోజుల మీరు టెన్షన్ ఏ పడదు ఎందుకంటే లెక్కలు తిక్కలు దాని హక్కులు ఇంకేమంటారు దాని పేపర్లు గీపర్లు సాక్ష్యాలు సాక్ష్యాధారాలు అన్నీ కూడా మాయం చేసేది ఏకైక మంత్రం అగ్ని ప్రమాదం మంత్రం సో అంతా ఇడబై అట్లా వేసేస్తే ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ కొట్టి మొత్తం తగలబడిపోయినాయి అని చెప్పి ఒక వార్త ఈ ఈ తగలబడ్డదంటేనే అర్థం చేసుకోండి ఏ ప్రభుత్వం పోతుంది ఏ ప్రభుత్వం వస్తుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆ టూరిజం ఎండీ ఏమో ఇగో కార్పొరేషన్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం కీలక ఫైలు కంప్యూటర్లు సామాగ్రి బుడిద నాకు ఒకటి అర్థంగా కడుగుతా కంప్యూటర్లు కూడా బుడిద వేసిండ్రా మీద ఏం పోయిందిరా భయ్ పాపపు కొన్నారు కదా కంప్యూటర్లు అన్నట్టు నేను మర్చిపోయినా సెక్రటేరియట్లో మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది ఆడనేమో పైకి ఏముంటాయి డెల్లు ఐపాకు ఇంకేముంటాయి గివ్ ఉంటాయో లెనోవా మంచి బ్రాండెడ్ ఓకే అసెంబుల్ కంప్యూటర్ల మీద గవి రాసి ఆఖరికి అక్కడ కూడా స్కాములు చేసినటువంటి ఒక చెత్త ఇక నాకు మంచి మాటలు వస్తాయి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి టెన్షన్ ఏం పడద్దు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సో అట్లా మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల స్కామ్ చేసిర్రు అంటే ఓ యాభై వంద కోట్లు ఖర్చు అయితే రెండు వందల కోట్లు ఇట్లా జేబులు వేసుకు్రు అది జేషరంజనే వేసుకుండా కేటీఆర్ వేసుకుండా ఎటువంటి సబ్ కమిటీ లేకుండా సంతకాలు పెట్టేసి ఇప్పుడు ఇట్లా జయశ్రంజన్కి ఎన్ని చిక్కులో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడాలని ఉంది ఎంతైనా ఇవన్నీ కూడా సో ఇట్లా పరిస్థితి అనమాట మొత్తానికి టూరిజం ఎంటీ ఆల్రెడీ సస్పెండ్ అవుతాడు ఆ ఎవడో శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు గెలుస్తుండడు అనుకుండు పాపం ఏడుకొండలవాడ దర్శనానికి పోయిండు శ్రీనివాస్ గౌడ్ ఎంబడి ఏమైంది ఏడుకొండల వాడు చూసినట్టే చూసి అరే ఇట్లా నా కథ నీ సంగతి చెప్తాను హైదరాబాద్ ఓరా అబ్బాయి అన్నాడు వెంకటేశ్వర అట్లా అభయం ఇచ్చిండో లేదో హైదరాబాద్ రాగానే సస్పెండ్ అయ్యాడు అక్కడ వీని సస్పెండ్ చేసి వెంకటేశ్వర స్వామి నిరూపించుకుని నేను ఉన్నా అని ఎందుకు చెప్పాలా వాడు ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుని తెలుసా పెద్ద భుమనైజర్ లత్కూర్న కొడుకువాడు చాలామంది టూరిజం ఎంప్లాయిస్ మాకు చెప్పుకొని బాధపడుతుండే మేము చాలా రకాలుగా కంప్లైంట్లు కూడా ఇచ్చినాం ఓకే అటువంటి అటువంటి పరిస్థితి మళ్ళీ ఊరికే చూస్తూ ఉంటారా భగవంతుడు ఉండడాన్ని నిర్పించుకోవాలి కదా అప్పుడప్పుడు ఇట్లా కలియుగ పురుషుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట అట్లా వేయండి వచ్చి ఈ పాతమాత్ముడు ఈ పాపాత్ముడు ఏంది నా ఏడుకొండల దర్శనానికి నా కొండపైకి ఎందుకు వచ్చిండని చెప్పి నువ్వు ఓరాబాయి నీకు వచ్చినాక నీ లెక్కలు సెట్ చేస్తా అని మంచి సెట్ చేసిండు అదేమన్నా చదువుకొని వస్తే పోస్ట్ అనుకురా టూరిజం ఏమిటి కాదు కాదు ఆ మనోహర్ అనే పర్సన్ కల్వకుంట్ల ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే ఇక అబ్బో అబ్బో మస్తు క్లోజ్ వాళ్ళ అండాలు చూసుకొని వాళ్ళ పొగారు చూసుకొని అహంకారంతో ఓ ఇక పెట్రెక్కి ఆ ఆఖరికి బొక్క బొర్రలో పడ్డాడు గదే టూరిజం బస్ వేసుకొని ఓ ఏడుకోతావు ఓకే సో మొత్తానికి ఇగో వీళ్ళు చేసిన అంటే ఒక అమ్మాయిల విషయంలో గట్ల వేస్తే వాడు ఎన్ని స్కామ్లు చేసి ఉండాలి సెంట్రల్లో టూరిజం కోసం టూరిజం కోసం మస్తు పైసలు ఇచ్చిండ్రు అరే హైదరాబాద్లో గట్ల డెవలప్ చేయండి వరంగల్ని గిట్ల డెవలప్ డెవలప్ చేయండి మన యునెస్కో యునె యునెస్కో నుంచి కూడా మంచి పైసలు వచ్చినాయి మళ్ళీ అవన్నీ లెక్కలు చెప్పాలి కదా వీళ్ళు ఇప్పుడు మరి తిప్పలు పడతారు లెక్కలు చెప్పమంటే ఇక ఏం చేయాలి ఇక వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మొత్తం తగలబడేస్తే కంప్యూటర్లు వాయి అన్నీ వాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ ఇవి పోయింది అవి పోయిందని చెప్పి మళ్ళీ అప్పు చేస్తారు మళ్ళీ వాటికి మరమత్తులు చేయాలంటే ఎంత అవుతుంది ఆ భారం అంతా ఎవరి మీద పడుతుందో ఆలోచించండి కీలక ఫైళ్లు కంప్యూటర్లు సామాగ్రి బుడిద టూరిజం ఎండి అధికారులపై ఆరోపణలు దర్యాప్తు జరిపించాలి నారాయణ నూటికి నూరు శాతం దర్యాప్తు జరిపించాలి జరగాలి కూడా పగడ్బందీగా లెక్కింపు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి షురు నలభై తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత పదమూడు వేల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు రాష్ట్రంలో రీపోలింగ్ లేదు సిఐ సిఇ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై దృష్టి పెట్టామని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ పేర్కొన్నారు ఆదివారం ఉదయం జరిగే ఓట్ల లెక్కింపుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై తొమ్మిది కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికాస్ రాజ ప్రకటించారు సో మొత్తానికి రేపు అసలు సిసలైనటువంటి చాలామందికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడే విధంగా రిజల్ట్ రాబోతోందన్న నమ్మకం ఉంది ఏదైనా థింక్ పాజిటివ్ తర్వాత ఏమన్నా కానీ ఫస్ట్ థింక్ పాజిటివ్ మన మన నమ్మకాన్నే మనని కాపాడుతుంది అంతే ఓకే నిన్నటి నుంచి చాలామంది చేస్తున్నారు నాకు ఫోన్లు ఎవరు వాళ్ళు ఇక పరిచయాలు కదా గట్ల గిట్ల సో ఆఖరికి ఇంటెలిజెన్స్ ఏం చేసింది తెలుసా ఎవరెవరైతే వాళ్ళు నాకు ఉన్నారో వాళ్ళు ఇళ్ళెలా పోయి నా వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ చేపిచ్చేసింది అంటే నాతో మాట్లాడద్దు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారేమో అని చెప్పి సో ఇట్లుంది వాళ్ళ వ్యవస్థ వాళ్ళందరూ ఫోన్లు చేసి ఏ మా కేసీఆర్ వస్తుండు హ్యాట్రిక్ కొడుతుండని చెప్పి చెప్తా ఉన్నారు నేను వాళ్ళ ఫోన్లు ఎత్తుడే చేసి ఇట్లా కాదు బిడ్డ మీది థర్డ్ తర్వాత ఉంటుంది ఇక మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అప్పుడు మాట్లాడుకుందాం అప్పటి వరకు జర సైలెంట్గా ఉందాం అని చెప్పన్న ఓకే ఇగో అమెరికాలో వైసీపీ సైకోల్ అంట జగన్తో వెంకట్ వెంకటేష్ రెడ్డి ఏపీ విద్యార్థిపై వైసీపీ నేత వెంకటేష్ రెడ్డి రాక్షసత్వం రోజు నరకం కరెంటు కరెంటు వైర్ పైపులతో చిత్రహింసలు బాధితుడు వెంకటేష్ చుట్టం విద్య కోసం యుఎస్కు ఏడాది ఏప్రిల్ నుంచి ఇంట్లో దాచిపెట్టిన వెంకటేష్ మూడే మూడు ఇళ్లలో చాకిరి మసాజ్ చేయించుకున్న వైనం మిస్సోరీలో మిస్సోరీలో మరో ఇద్దరితో కలిసి బాధితుడికి చిత్రవద ఓ వ్యక్తి సమాచారంతో రంగంలోకి పోలీసులు శరీరంపై గాయాలు విరిగిన ఎముకలతో బాధితుడు చలించిన పోలీసులు ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కిడ్నాప్ మానవ అక్రమ రవాణా దాడి అభియోగాలు అరెస్ట్ టైంలో జగన్తో ఫోటోలు చూపిన వెంకటేష్ ఎంత దారుణం చూడండి గట్ల శితలింసలు ఈ వేరే వేరే దేశాలకు పోయి బతకాలంటేనే భయమైతూ ఉంటుంది ఇక్కడ ఉంటే ఏ మట్టో దీన్ని బతకచ్చు అక్కడ పోయి ఏం జరుగుతుందో తెలియక ఎవరు ఎట్లా ఇబ్బంది పడుతుందో తెలియక ఇప్పుడు అందరు ఇక్కడ మాత్రం గొప్పలే అమెరికా పోయినా మన కేసీఆర్సార్ చెప్తారు అమెరికాలో ఉద్యమం చేసినా అని అక్కడ ఏం చేసిండో మనకు తెలియదు చేస్తే చూసి ఉండొచ్చు కానీ అట్లనే చాలామంది చెప్తా ఉంటారు అమెరికా పోయినాం అమెరికా పోయినామని బట్ అక్కడ ఏం చేస్తుండో ఎవరికి తెలియదు సో దయచేసి చూడండి ఎంత దారుణం జరిగిందంటే ఆలోచించండి ఇక సైకో జగన్ సైకో జగన్తో పాటు ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తులు కూడా సైకో అనే పేర్లు పెట్టారు ఇక గత శతాబ్దపు తప్పులు సరిచేద్దాం